వివాద వాళ్లే బయటపెట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే మీరు అన్నట్టు ఒకప్పుడు ఇదే శర్మిల గారు పాదయాత్ర చేసినప్పుడు అదే సాక్షి టీవీ ఎలాంటి కవరేజ్ ఇచ్చిందో మనం అందే చూసాం ఇప్పుడు ఇదే శర్మిల గారు ఇక్కడ దీక్షకు వచ్చింటే మినిమం కవరేజ్ ఇవ్వకపోవడం అందుకే ఆవిడ నిన్న బయటపడి ఓపెన్ గా మాట్లాడాడు అంటే ఇప్పుడు ప్రజలకు అర్థమైపోయింది మొన్నటి వరకు ఇంకా ఏదో అవునా కాదా అవునా కాదా ఇప్పుడు క్లియర్ గా అర్థమైపోయింది వివాదాలు అయితే ఉన్నాయి విభేదాలు అయితే ఉన్నాయి అది వాళ్లే బయటపెట్టుకుంటున్నారా దానికి వాళ్లే కారణం ఆ విభేదాలలో ఏమి మడ్రలు మానభంగాలు ఎవరాలు కాదు పదవి కాంక్ష లేదా పదవి కోసం అధికారం కోసం అది కాంక్ష అనడానికి కూడా లేదు సాధించుకోవాలనుకోవడం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నాడు షర్మిల కూడా ప్రతిపక్షమే కాబట్టి మొత్తం కవరేజ్ ఆవిడకి ఇస్తారు ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్ మానేసేసి ఆవిడకి ఇస్తారా తెలంగాణది సాక్షి ఆంధ్ర ఛానలా తెలంగాణ ఛానలా దాని కవరేజ్ కాన్సెప్ట్ అంతా వైసీపీ లెక్కది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిది సీఎంగా సభలు జరుగుతుంటే లేకపోతే తిరుపతి ఎన్నికలు వదిలేసి తెలంగాణలో ఆవిడ చేసే దీక్షకి ఇస్తారా పరిమే దాన్ని ఇస్తూ కూర్చుంటారా ఛానల్ అట్లా పెడితే అప్పుడు ఎవడన్నా చూస్తాడా బేసిక్గా వాళ్ళ వాళ్ళైనా సరే అప్పుడు ఇంకోటి ఏంటి ఇక్కడ దాన్ని ఆవిడ్ని ఆవిడ పార్టీని ఓన్ చేసుకోవడానికి జగన్ అంగీకరించడం ఓన్ చేసుకుంటే అక్కడ కేసీఆర్తో విభేదాలు ప్రాక్టికల్గా అది రాష్ట్రానికి మంచిది కాదు బేసిక్గా ఇప్పటికి కూడా రాష్ట్రానికి సంబంధించి ఇరు రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర లీగల్గా ఫైట్ చేస్తున్నాయి కానీ వ్యక్తిగతంగా కొట్లాడుకోవట్లేదు వ్యక్తిగతంగా కొట్లాడుకోవడం ప్రమాదకరం ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ వివాదాలు మళ్ళీ రావాలని జనాలు కోరుకోవట్లేదు ఇది పెరిగే కొద్దీ అది ప్రమాదం అవుతుంది అది రాకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత షర్మిలకు మీద ఉంది ఇప్పుడు ఆవిడ అక్కడికి వెళ్ళి పార్టీ పెట్టడంలో తప్పలేదు ఇప్పటిదాకా వాళ్ళు కూడా వదిలేసిన రీజన్ ఏంటంటే ఆంధ్ర ఓటర్లే మాకున్నారు ఈవిడ వచ్చి ఏం లాక్కెళ్ళొద్దులే అని ఇచ్చారు సపోర్ట్ ఇంకోటి ఈవిడ డెవలప్ కావడం వల్ల కాంగ్రెస్కి కొంత దెబ్బ ఉంటుందిలే ఎందుకంటే కాంగ్రెస్కు ఉన్న రెడ్డి సామాజిక వర్గం ఓట్లు చేల్చచ్చు ప్లస్ కన్వర్టెడ్ క్రిస్టియన్ ఓట్లు చేల్చచ్చు కొంత ఈవిడ వల్ల అనేటువంటి ఉద్దేశంతో ఇచ్చారు అడ్డుబడ కానీ ఈవిడ మాట పెరిగే కొద్దీ ఏం చేస్తారు కౌంటర్ చేయడానికి మళ్ళీ ఆంధ్రలో పెత్తనం అనే దగ్గర బిగిన్ అవుతుంది అక్కడ ఇక గ్రౌండ్ లెవెల్లో నువ్వు నేనా అనేది పబ్లిక్ దగ్గర మాటలు వస్తాయి మనం లేదు అనేది భ్రమ ఇంతకుముందు మనం చూడలేదా ప్రత్యక్షంగా ఆ టైంలో ఎట్లాంటి మాటలు వచ్చినాయో రిపోర్టర్ల మధ్యనే సబేటర్ల మధ్యనే ఛానల్లో ఉన్న ఒక ఏరియాకి ఇంకొక ఏరియాకి సంబంధించిన జర్నలిస్టుల మధ్యనే గొడవలు వచ్చినాయా లేవా నువ్వు ఆంధ్ర నువ్వు తెలంగాణ అని మరి అప్పుడు ఈవిడ పెరిగే కొద్ది రావా ఈవిడ మాట్లాడే కొద్ది రాదా వీళ్ళు రైజ్ చేస్తారు కావాలని ఇప్పుడు మొన్నటిదాకా ఇష్యూ సైలెంట్ అయిపోయాక చంద్రబాబు వెళ్ళి మళ్ళీ గెలికారు అప్పుడే కదా కేసీఆర్ మళ్ళీ ఆంధ్ర పెత్తనం అని అడిగింది రేపొద్దున ఈవిడ పెరిగే కొద్దీ మళ్ళీ ఆ పెత్తనం అంటాడు ఇంకోటి ఆంధ్రాని ఓకే చేసేటట్టయితే చంద్రబాబుని ఓకే చేసేవాళ్ళుగా లేకపోతే వైసీపీనే ఓకే చేసేవాళ్ళు కదా కాబట్టి ఈ కేసీఆర్ ప్రభుత్వం మీద విరక్తి పుట్టడం ఒక ఎత్తు ఆంధ్ర పాలకులను అంగీకరించడం మరొక ఎత్తు అక్కడ ఆంధ్ర పాలన అంగీకరించే స్టేజ్ వచ్చిందంటే తెలంగాణ ఉద్యమం పని అయిపోయినట్టే అది కేవలం పొంగు లాంటిదే పాల పొంగు లాంటి రాజకీయ ఎత్తుగడే అవుతుంది మళ్ళీ కనుక ఇలాంటి వాళ్ళు వస్తే షర్మిల లాంటి వాళ్ళని యాక్సెప్ట్ చేస్తే ఎందుకంటే అంతకుముందు అందేంటాళ్ళు పాలన ఎప్పుడు మీ బానిసలమా మేమన్నే కదా అంది ఇవాళ రోజున మళ్ళీ ఇస్తే ఇంకప్పుడు ఎందుకు ఉద్యమం ఎందుకు ఇంకా వాస్తవంగా జనం అయితే ఎక్కడోళ్ళు అక్కడ ఉంటున్నారు అక్కడోళ్ళు ఇక్కడ ఉంటున్నారు అదే పెద్ద ఇష్యూ కాదు కదా మరి ఈవిడ పెరిగేటప్పుడు ఈ పాయింట్లు వచ్చినప్పుడు ఈవిడ కనుక అక్కడ సక్సెస్ అయిందంటే అప్పుడు వీళ్ళందరూ సిగ్గుతో తలంచుకోవాలి తెలుగుదేశము ఈవెన్ జగన్తో సహా ఎందుకు ఆ టైంలో జనాల్ని కన్విన్స్ చేయలేకపోయారని ఆంధ్ర సెంటిమెంట్ అక్కడ కూడా ఆంధ్ర తెలంగాణ డివిజన్ లేదని బట్ నాకు తెలిసి అంత ఉండదు అనుకుంటున్నాను ఎందుకంటే కేసీఆర్ కనుక స్టేట్ డివిజన్ తర్వాత అక్కడ ఫెయిల్ అయిపోయి ఈ 24 అవర్స్ కరెంట్ ఇవ్వలేకపోయినా మంచినీళ్ళ కొరత వచ్చినా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా వ్యవసాయంగా దెబ్బతిన్నా ఖచ్చితంగా ఆ పాయింట్ వచ్చిండేది కానీ ఏవైతే ఆంధ్ర పాలకులు లేదా ఆంధ్ర నాయకులు సంక్షోభాలు రైజ్ చేశారో అవేమీ లేకుండా చేయగలిగాడు ఆయన అతి తక్కువ కాలంలో చేయగలిగాడు 24 గంటల కరెంట్ ఊహించగలిగారు అసలు తెలంగాణలో చీకట్లు రాజ్యం ఏలతాయన్న చోట 24 గంటల కరెంట్ ఇచ్చాడు ఉచిత విద్యుత్ ఇస్తున్నాడు రైతులకు భరోసా ఇస్తున్నాడు షాదీ ముబారక్లు ఇస్తున్నాడు కళ్యాణ లక్ష్మిలు ఇస్తున్నాడు ఇన్ని చేసినప్పుడు ఇవ్వండి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాల నో డౌట్ అందులో అది ఇవ్వగలిగి ఉంటే ఇంకా దేవుళ్ళగా కనబడేవాడు ఆయన అది ఫెయిల్యూర్ ఉద్యోగాలు ఇవ్వాల ఫెయిల్యూర్ ఇలాంటి చేసుకోవాలి ఆయన
అవి కొన్ని ఆ ఫెయిల్యూర్లే ఇప్పుడు మిగతా వాళ్ళకి ఫెచ్చింగ్ అయింది. ఇవన్నీ చర్చకు వస్తాయి. ఈ చర్చ అంతా నడవచ్చు, తప్పులేదు, ఈవిడ మాటల ద్వారా కూడా. కానీ పాలన అనేటువంటిది ఈవిడికి ఇవ్వడానికి ప్రజలు ఒప్పుకుంటే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఎగిరిపోతుంది కదా. మా మీరు వచ్చి మా దగ్గర బతకండి, ఉద్యోగాలు చేయండి, వ్యాపారాలు చేయండి, మా రాజకీయాల్లో మీ జోక్యం వద్దని కదా అక్కడ. అట్లాంటప్పుడు ఈవిని యాక్సెప్ట్ చేస్తారా? రాజన్న బిడ్డగా అప్పుడు కూడా ఆదరించారు, చంద్రబాబు వెళ్తే పాదయాత్ర ఉన్న ఆపారా? అందరూ చేస్తారు. ఓట్లు ఇస్తారా? అదే అనేది ఓట్లు ఇస్తారా, అది మెయిన్. అంటే రాజకీయంగా సాక్షి ఛానల్ ఎవరిది, వైసీపీది, ఏంటని పక్కన పెడితే ఒక కొన్ని లక్షల మంది నిరుద్యోగుల కోసం ఒక దీక్ష చేపట్టినప్పుడు కనీస కవరేజ్ ఇవ్వడంలో ఎందుకు సాక్షి చేయలేదు? సరే, లక్షల మంది కోసం కనీస కవరేజ్ ఎందుకు ఇవ్వాలా? కనీస కవరేజ్ ఇచ్చారు, ఆవిడ కోరుకున్నట్టు రాత్రి పగలు ఇవ్వలేదు. అంటే ఆమె ఆమె కోపం అదే కదా, వాళ్ళ అన్న ఆ రోజున ఇచ్చినట్టు ఇవ్వంటది, ఇవాళ అది కాదు కదా. అంటే ఈమెకి ఏమీ బాయ్కట్ చేయలేదు, సాక్షి రావద్దు అదే అని, కానీ వాళ్ళకి ఇవ్వక ఇవ్వట్లేదు అనేదే ఈమె ఆవేదన. అదే నేను అనేది, అంతకు ముందుకు మళ్ళీ ఎక్స్పెక్టేషన్ కాకుండా మాది కూడా వార్త అనుకుంటే ఇప్పుడు మిగతా ఛానల్తో సమానంగా నా ఛానల్ అనుకుంటే కుదరదు అప్పుడు. రెండోది అంటే వీళ్ళ ప్రత్యర్థి ఛానల్గా అనుకునే, ఆంధ్రాలో అనుకునే ఛానల్లే ఒక రకంగా కవరేజ్ ఎక్కువ, జగన్ మీద కోపం ఉందో. తర్వాత ఏమనండి, జగన్ 24 గంటలు లైవ్ ఇచ్చారు కదా సాక్షిలో, రేపు పొద్దున్న షర్మిల పాదయాత్ర నాళ్ళు ఇవ్వమనండి కవరేజీ. మరి జగన్ది పాదయాత్ర చేసినప్పుడు ఇచ్చారు వీళ్ళు కవరేజీ ఒక రకంగా చెప్పాలంటే. కాబట్టి అవన్నీ డిఫరెంట్. ఆవిడ మీడియా ఇది వదులుకోవాలి, మీడియా పెట్టుకోవచ్చు, తప్పులేదు. మీడియాలో దానికోసం గొడవలు పెట్టుకుంటే ఇప్పుడు రాజన్న కొడుకు కూతురు కొట్టుకుని కూతుర్ని మేము ఆదరించాలని సమాజం అనుకుంటుందా? సెంటిమెంటల్ లెక్కను చూసుకుంటే రాజశేఖర రెడ్డి వారసురాలు వారసుడిని తన్నుకుని యువతలకు వచ్చి చెయ్యాలి అనుకుంటుందా తెలంగాణ సమాజం? ఆ కుటుంబం కలిసి ఉంటే వీళ్ళు సంతోషపడతారు, ఆ కుటుంబం రచ్చవుతే ఒప్పుకుంటారా? అది ఇంకో మైనస్, ఈవిడ అనుకుంటోంది అది ప్లస్ అని, పెద్ద మైనస్. జగన్తో గొడవ పెట్టుకోకుండా తెలంగాణలో తిరుగు, సంతోషంగా ఆదరిస్తారు, తెలంగాణకు వస్తుందిలే అంటే ఓట్లు వేయకపోవచ్చు, మర్యాద ఇస్తారు, ఎక్కువగానే ఉంటుంది. జగన్ని వదిలేసి జగన్ని తిడుతూ లేకపోతే కావాలని కవ్విస్తా కుటుంబంలో రచ్చ చేస్తే, ఇళ్లల్లో మన ఇళ్లల్లో కనుక కొడుకు కూతురు గొడవలు పడితే ఎంకరేజ్ చేస్తారా తల్లిదండ్రులు? శ్రద్ధ చెప్పి చేయాలి, లేదా పక్కకు వదిలిపోతారు వాళ్ళదో ఉన్నాడు, మీ జావు మీరు జావన్నారు. ఆ పరిస్థితి సమాజం నుంచి ఎదుర్కోకూడదు. ఇవిడ రాజన్న వారసురాలు అన్నప్పుడు ఓ వారసుడు ఈ ప్లేస్ తీసుకున్నాడు, ఈ ప్లేస్కి నేను వచ్చా, ఊరికి నేను చిన్నపిల్లలాగా పేచీలు పడితే నాకు అంత ఇవ్వలేదు, నాకు బెల్లం మొక్క ఇవ్వలేదు, రెండు బొమ్మలు తీసుకొచ్చినప్పుడు ఒకటిన్నర అన్నయ్య పట్టుకుపోయాడు, నాది లేదా నాకు కదా బొమ్మలు కావాల్సింది అన్నయ్యకి ఎందుకు, ఇలాంటివన్నీ చిన్నప్పుడు బాగుంటాయి, పెద్దయ్యాక బాగు. అట్లాంటిది పద్దాక ఉండకూడదు అది.